నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపినాయి భారతదేశ వ్యాప్తంగా. ముస్లింలకు దోచి పెడుతుంది కాంగ్రెస్ పార్టీ, హిందువుల ఆస్తులన్నీ వాళ్ళకు పంచిపెడుతుంది, మీ ఇండ్లు బంగారం తాలిబొట్లు కూడా గుంజుకుంటుంది అనేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నరేంద్ర మోడీ స్థాయికి అలా మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండే దీనిపైన పౌర సమాజం దాదాపు 2,000 మంది కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. సరే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకుంటుందంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉండేటువంటి ఎలక్షన్ కమిషనర్లను నియమించిందే నరేంద్ర మోడీ కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవడం దాదాపుగా ఉండదు, అది మన అందరికి తెలిసినటువంటి వ్యవహారమే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎందుకు ఇతరుల హిందువులై దోస్తుంది, ఎందుకు ముస్లింలకు పెడుతుంది? గత 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే పరిపాలన చేసింది, మరి అప్పుడు చేయనటువంటి దోచిపెట్టినటువంటి కార్యక్రమం ఇప్పుడు ఎట్లా చేస్తుంది? ఎందుకు నరేంద్ర మోడీ మాటలు మాట్లాడిండు? సరే, రాజకీయ వ్యాఖ్యలు చాలామంది చేస్తారు, ఎందుకు మాట్లాడిరంటే, ఒక కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం 67 సీట్లు మొన్న జరిగినటువంటి 102 పార్లమెంటు స్థానాలకు జరిగినటువంటి ఓటింగ్లో 67 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వస్తూ ఉన్నాయి. కేవలం 32 మాత్రమే భారతీయ జనతా పార్టీ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజల్ని డివిజన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ మీడియా అని చెప్పుకున్నటువంటి మీడియా కూడా మోడీకి ఎక్కువ రాకపోవచ్చు, మొదటి దఫా దాంట్లో దాదాపు 60 పైచిలకు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్ తోటి ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ చేయాలనుకుంటున్నారు? హిందువుల తాలిబొట్లను తెంపు గుంజుకుంటది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నావు. సార్, ఇట్లా మాట్లాడదలుచుకుంటే నరేంద్ర మోడీ గారు ఒక మాట అడగాలి మిమ్మల్ని. మీ సతీమణి తాలిబొట్టు మీరే తెంపుకొని పోయిరుగా సార్, ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఇట్లా 100,000 మాట్లాడుకోవచ్చు. మీకు నిజంగా మీరు 10 ఏళ్ల కాలం పాటు చేసినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని ప్రజల ముందు పెట్టండి. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ పార్టీ లాంటి మేనిఫెస్టో అంటారా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయో తెలుసా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో 1-2 కాదు, ఉన్నాయి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అదేదో 4 రూమ్లలో కూర్చొని రాసినటువంటి మేనిఫెస్టో కాదు, దాదాపు 165 అంశాలను క్రోడీకరించి అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు దాపిన ముసలి వరకు ఎలా వీళ్ళని అభివృద్ధి చేయాలి, ఎలా వీళ్ళని ఒక సరైన అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే కడగనాకే మేనిఫెస్టో కాదు నరేంద్ర మోడీ గారు. మరి ఎందుకో మీకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. అటు ఎంత చిన్న అంటే, నరేంద్ర మోడీ గారిని నిజంగా 400 వస్తాయనుకుంటే ఉత్తరప్రదేశ్లో 30 పార్టీలతో పెట్టుకుని పోతు 30 పార్టీలు. ఇక ఆయన వార్డు మెంబర్ పార్టీ అయినది ఆయననే ఉంటాడు, ఆయన ఎన్డీఎల్నే, ఈయన ఎన్డీఎల్నే, ఆయన ఎన్డీఎల్నే. నిజంగా 400 గెలిచేది ఉంటే ఇంత ఆయాసం ఎందుకు సార్? ఒక మాట, అధికారం పోతుందనేటువంటి భయం. అయితే నరేంద్ర మోడీ గారు ఏమనుకున్నాడంటే అయోధ్య నన్ను కాపాడుతుంది అనుకున్నాడు, అక్షింతలు కాపాడుతాయి అనుకున్నాడు, ఇంకేదో కాపాడుతాయి అనుకున్నాడు. కానీ ప్రజలు ఇవాళ చర్చిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, పేదరికం మీద చర్చిస్తూ ఉన్నారు, ధరల పెరుగుదల మీద చర్చిస్తూ ఉన్నారు, డాలర్ మారకం విలువ పెరిగిపోవడం చర్చిస్తూ ఉన్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడం మీద చర్చిస్తూ ఉన్నారు. ఈ ప్రజల జీవన విధానం ఏదైతే ఉందో దీంట్లో ఎలాంటి మార్పు రాకపోగా ఇంకా దిగజారినటువంటి అంశాన్ని చర్చిస్తూ ఉన్నారు సార్. మీరు సృష్టించిన మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ కార్యక్రమాలన్నీ అట్టర్ ఫ్లాఫ్ అయిపోయినాయని అర్థమవుతా ఉంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశం $3 trillion ఎకానమీకి వెళ్ళిపోయింది, మన జీడిపి పెరిగింది. $3 trillion దొంగది కాదు, దొడ్లకి రాదన్నట్టుగా ఇంత పెద్ద ఎకానమీ అవుతుందా? అందులో ఉద్యోగాలు ఉన్నాయా? బిజినెస్ స్టాండర్డ్ పత్రికా కథనం ప్రకారము రాబోయేటువంటి 2025లో కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 25,000 మంది ఉద్యోగాలు పోబోతూ ఉన్నాయని చెప్పారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే మాట దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఇక ఉద్యోగాల కల్పన గురించి భారతీయ జనతా పార్టీ ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. అక్కడ కిషన్ రెడ్డి గారు ఉద్యోగాల కల్పన, ఉపాధి, మన్ను మసాడం అని ఇట్లా తెలుగు మేనిఫెస్టో రిలీజ్ చేయగానే పాత బస్తీ కాడ ఒక ఏఎస్ఐ పోయి ఆమెను ఇట్లా పట్టుకోగానే ఏఎస్ఐ సస్పెండ్ అయింది, ఉన్న ఉద్యోగం పోయి. ఉద్యోగాల కల్పన దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి వీళ్ళని పట్టుకుంటే. ఇగో ఇది పరిస్థితి. సో మొత్తానికి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపినాయి.
నీకు ఎన్నికల నియమావళి ఏం చెప్తా ఉంది? దేవుళ్ళను కానీ మతాలను కానీ సైనికులను కానీ ఈ పదాలు వాడి ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని చెప్పింది. అక్కడ రామమందిరాన్ని చూసి ఓటు వేయమంటావు, ఇంకో దిక్కు పోయి పుల్వామా అమరవీరుల కోటి వేసినట్టే భారతీయ జనతా పార్టీ చేస్తాను. ఏమైంది ఆఖరికి? నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పండి సారిగా, ఇక లక్ష్యం ఉచ్చట్లొద్దు. ఈ భారతదేశం సైనికులు భారత మాత ఇవన్నీ చెప్తారుగా సార్, ఈ పౌర సమాజానికి తర్వాత ముందు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీకి బ్యాలెట్ ఓటింగ్ పెట్టు, నేను ప్రధానమంత్రిగా ఫిట్ ఆఫ్ అట్టా అని. ఆ ఆర్మీ జవాన్లు మిమ్మల్ని గెలిపిస్తే దేశం గెలిపించినట్టే పో. ఆర్మీ జవాన్లు మీ కోటేసే పరిస్థితిలో లేరు. అగ్నివీర్ పథకం తీసుకొచ్చి ఆర్మీని కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేసినాం. ఇప్పుడు అట ట్రైలర్ చూసినామట, మనం 15 ఏళ్ల పాటు ట్రైలర్ చూసినామట. ఇంకా మిగిలింది ఏముందా? రేపు పొద్దుగాల మొత్తం ఎన్నికల సిస్టాన్ని రద్దన్న చేయాలి, లేకపోతే ముస్లింలకు ఓటు హక్కు కట్ చేయాలి. ఇక గిద్ద గిద్దప్ప ఇంకేం మిగిలలే, ఇక చేస్తాను కూడా.